సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. 74 ఏళ్ల పొట్టి వీరయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన నివాసంలో ఆదివారం రాత్రి కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య అగ్గిదొర చిత్రంతో మరుగుజ్జు నటుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. దాసరి ప్రోత్సాహంతో తాతామనుడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గోళనాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జాన్ సుందరి తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు. వీరయ్య నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఫణిగిరి గ్రామంలో జన్మించారు. హై స్కూల్ వరకు చదువుకున్నారు. స్కూల్లో వేదికలపై నాటకాలు వేసేవారు. అనంతరం నటుడు అవ్వాలని మద్రాసు చేరుకున్నారు. తొలుత సినిమాలకు డెకరేషన్ చేసే ఫ్లవర్ షాప్ లో కొంతకాలం పనిచేశారు. నటుడు రాజబాబు, దర్శకరత్న దాసరి లాంటి వారు తనని ఎంతో ప్రోత్సహించారని పొట్టి వీరయ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో వీరయ్య అంత్యక్రియలు జరపను ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరయ్య భార్య మల్లిక 2008లో కన్నుమూశారు. వీరికి 3 కుమార్తెలు. చిన్న కుమార్తె విజయ దుర్గ అడపాదడపా సినిమాలో నటిస్తుంటారు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.